జ్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలా మీరు అధికారంలో రాగానే రెండో రోజు ఆ రేషన్ బియ్యం కుంభకోణంలో ఆయన లోపల వేస్తారనుకున్నారు. ఆయన మీద వేరేదేదో వివాదం తెర మీద తీసుకొచ్చేసారు. ఇది పక్కకి వెళ్ళిపోయింది. మరి అక్కడ మీకు ఇనఫ్ ఎవిడెన్స్ యు హ్యావ్ విత్ యూ, ఇంకా ఏ ఎవిడెన్స్ కావాలి, ఇంకా ఎందుకు కేసు స్లో డౌన్ అయిపోయింది, ఇలాంటి ప్రశ్నలు మీ కార్యకర్తల నుంచి వస్తున్నాయి, జనం అడగటం కాదు వస్తున్నాయి. అదే అదే నేను కూడా చెప్తా ఉంది. బట్ రెండు నెలల లోపలే ఉన్న గత ఐదేళ్ళు చేసినవన్నీ కూడా వేసేస్తే మన వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్ళు చాలక తెలంగాణలో లేకపోతే ఎక్కడో అద్దెకు తీసుకోవాలి జైళ్ళు కూడా. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే హీఈస్ నాట్ ఏ లైన్ అయితే వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేశారో వితౌట్ ఎనీథింగ్ ముందేసి తర్వాత చూసుకుంటామని. మనం చూసాం కదా బాబు గారిని కేసు పెట్టుకుంటే ముందు జైల్లో పెట్టేశారు. ఎవరైనా మామూలుగా ఏంటంటే యూజువల్గా జరిగేది కేసు పెట్టి దాని మీద ఆయన ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత ఫౌండ్ ఫాల్ట్ తీసుకెళ్ళి లోపల పెట్టాలనేది. కాబట్టి నేనేది అదే దట్ ఈస్ ద మనిషికి మనిషికి ఉండే తేడా అది కనిపించడం. అయితే దాంట్లో మేమందరం ఏమనుకుంటామో కామన్ తెలుగుదేశంలో కానీ కామన్ పబ్లిక్ కూడా ఏదబ్బా డిలే చేస్తున్నారని ఓ పక్కే మేము పెద్ద హైప్ ఇచ్చాము రెడ్ బుక్ అన్నాం అది అన్నాం ఇది అన్నాము. కానీ అవుతుంది ఎక్కడెక్కడైతే ఆయన ఈ చెప్తాం ఆయన చెప్తా ఉన్నాడు అలాగే ఏమని నేనుగా దుందుడుగా చేయను కానీ లాలో ఎవరైతే ఎలాంటి తప్పులు చేస్తారో వాళ్ళని వదిలేదు లేదు. స్టిల్ ఈ టూ మంత్స్ అనేది రెండు నెలలు అనేది చాలా తక్కువ టైం నా అభిప్రాయంలో. అంటే ఇప్పుడు మీ కార్యకర్తలు చెబుతున్న వందలాది కేసుల గురించి నేను మాట్లాడలా, కీలకమైన రెండు మూడు కేసుల గురించి మాట్లాడుతాను. టైం ఇప్పుడు ఏమవుతుందంటే ఎలాగైతే ఆయన్ని ఎలాగైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద పేరు వచ్చిందో ఇది ఖచ్చితంగా చూపించలేదు. దట్ ఆ స్టిగ్మా చంద్రబాబు గారు మోయటానికి సిద్ధంగా లేరు అనేదే నా అభిప్రాయం. ఇంకో ప్రశ్న అడిగారు,